అద్దెకున్నాళ్ళు అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా ఓరను ఒక్కసారి స్నానం చేయాలి. నిజుడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. కమ్మటి కప్పు, ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించే వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆ రెంటోలు అంటేనే పురుగులు కట్టి ఈనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది వచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయమా? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదు ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రామమ్మీ, నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట, మళ్ళీ లంచ్ అడుక్కోరే. రే ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా, ఇక్కడికే కదా రావాలి. సరే గానీ ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ అంటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు, ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోట బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు. ఎప్పుడు నేను సచ్చాగా? ఏ హ్యాంగ్ అవర్ ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మనమ్మ గారితో బయటకెళ్ళిందిగా. అల్లరి చేయకు, కాంగా కూర్చో. ఎంత అందముందో, ఎప్పుడు చూడలేదు. అది బయటకు సిటీ కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. అవ్వండి అవ్వండి అన్న. దొరికింది ఎవరా? మళ్ళీ దిగిపోయాడా? ఇక్కడ చచ్చాడు వీడు. హాయ్ శ్రీ. పాద్దేవత వస్తుంది, అది కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తుంది. నాకు ఇనోపు లేదు, నువ్వు ఇనిసి వచ్చి బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలా సార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు, కనీసం నీ కెరీర్ అన్న బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు. నీ ఫ్యూచర్, నా టైం రెండు వేస్ట్ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలా? జెంటిల్మెన్ అన్నమాట, నమ్మొచ్చు. మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు, కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. కొంచెం చెప్పు శ్రేయ. ఇఫ్ యు డోంట్ మైండ్, ఈ రోజైనా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. సారీ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే. హే నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే. హే శ్రేయ. Yes. కొంచెం మనమ్మన వాటర్ ఏమని చెప్తారా? ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను. Sure. Thank you. Bye. Oh God, ఇంత పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. ఏ శ్రేయా, నీ పనే పోగానే నాకు ఒక కాల్ చేయి.
కొంచెం చూస్తుంటారా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. టూ బటర్ స్కాచ్. ఓకే మేడం. హా భార్గవి, చెప్పు. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా? అవును, నీకేనా తెలుసు? ఓ షిట్, కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని. ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు. నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ మై గాడ్. అయ్యో సారీ మేడం, చూడలేదు. బయలుదేరదామా? ఏంటి స్వెట్ పట్టింది, తుడుచుకో. అసలు నీకు సిగ్గుందా? మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా? ఒక ఆడపిల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏమైంది ఇప్పుడు? ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే. యాసిడా? అదెందుకు ఉంటది? ఒళ్ళు పొలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు. పదా. ఏమైంది శ్రేయా? అయినా తన అలా ఎందుకు కొట్టుంటది? ఎన్నిసార్లు చూసుకుంటారా చెంపని, ఆగలేదో. సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా. అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది. థ్యాంక్ గాడ్. ఏంట్రా ఆగావు? హే సారీ యార్, యాక్చువల్లీ నిన్న అనుకోకుండా. ఇట్స్ ఓకే యార్, ఒక్కదాంతో సరిపెట్టారుగా. ఈ రెండోద ఎక్స్పైర్ చేస్తున్నాడా? సరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు అన్న పాస్పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. యు వాంట్ మీ టు కమ్? యెస్. నేను ఫ్రీనే. అది కాదురా, నీకు ఏదో పని ఉందని చెప్పు. పని ఉంది నాకు కాదురా, నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తాం. థ్యాంక్ యూ. వెళ్దామా? ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే, ఏం తిందాం? యాజ్ యు విష్, బట్ ఐ యామ్ ఫీలింగ్ సో హంగ్రీ. టూ టీసీఆర్ బ్రౌనీ. వాట్సాప్ నీ ఏజ్ ఎంత? ఎందుకు ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు, ఇంకేదైనా? నీ వైఫ్ ఏం చేస్తుంటుంది? స్టడీసా, జాబ్ హోల్డరా, హౌస్ వైఫా? ఇంతకీ పెళ్ళి ఎంత కాలం అయింది? వా, ఆపుతావా నీ ఇంటర్వ్యూ? శ్రేయా, అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు? ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, మనం ఊహించినవేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఇలాంటి సోది కబుర్లు మాత్రం బాగా చెప్తావు, కానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. అది కాదు శ్రేయా, నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం. అబ్బా, వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళాం మాటలు ఎత్తితే చాలు, వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు. ఏ వెయిట్ వెయిట్, ఐల్ పే. అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి? శ్రేయా, ఇట్స్ ఓకే యార్, వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? హేయ్ సారీ, ఫ్రెండ్షిప్ నాకు కలిసి రాదు. నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది. అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను. హే, మాటలో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా? నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్పా? నాకు అస్సలు వచ్చిరాదు బాబోయ్. ఎవరి మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయరు? ఎక్స్పెక్టా? స్ట్రేంజ్.